హై వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే మీకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు మిస్ అవుతారు. ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నాను. కొత్త ఛానల్ లింక్, ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో కొత్త వీడియోలు పెడుతున్నాను, రిజల్ట్స్ వీడియో పెడుతున్నాను. ఇక మీరు ప్రొవైడ్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడుతుంది, ప్రొవైడ్ చేసుకోవచ్చు. సో ఇందులోకి వెళ్ళే ముందు అయితే లైక్ చేయండి ఖచ్చితంగా అయితే. సో ఇక ఇందులో వచ్చేసరి టైటిల్ చూసారు కదా, ఈ రోజేనమాట ఏంటంటే, సో కోవిడ్ ఎఫెక్ట్ పట్టడం వల్ల అన్ని రాష్ట్రాలకి, ప్రతి రాష్ట్రంతో వచ్చేసరికి కేంద్ర ఉన్నతాధికారులు వచ్చేసరికి వీడియో కాన్ఫరెన్స్లు ఈరోజు నిర్వహిస్తారన్నమాట. మన సమీక్ష జరిగింది, వీళ్ళకు వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఉన్నతాధికారులు వచ్చేసరికి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేసి కేసులు కట్టడి చేయడానికి చర్యలు కానీ మార్గదర్శకాలు కానీ జారీ చేయనున్నారన్నమాట. ప్రస్తుతం వచ్చేసరికి దేశంలో 1890 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ గత 210 రోజుల్లో ఇవే అత్యధిక అవటం అన్నమాట, గ్రేట్. సో మొత్తానికైతే 7 రోజుల్లోనే కేసులు 78% పెరిగాయన్నమాట. మొత్తానికైతే అందరు చూసేసి అమ్మ బాబాయ్ ఇంత దారుణంగా ఉంది అంటే అనుకుంటున్నారు. మొత్తానికైతే ఈరోజు అయితే దీనికి సంబంధించిన ఒక అప్డేట్, ఈవినింగ్ ఇంకోటి తెలుస్తుంది ఏమేమి చర్యలు తీసుకుంటారు, ఏం చేయాలి ఏంటని మొత్తం కూడా. అయితే మీరైతే మాస్కులు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి, శానిటైజర్ అయితే ఖచ్చితంగా వాడండి. డబ్బులు ముట్టుకున్నప్పుడు కానీ దాన్ని వాటిని నోట్లో పెట్టుకొని ఆ తడిని వాటికి తగిలించొద్దు అని చెప్తున్నారు. మీరు బుక్లెట్లు ముట్టుకున్నా కొంచెం జాగ్రత్త, శానిటైజ్ చేసుకుని ఎగ్జామ్స్ రాసేటప్పుడైతే ఖచ్చితంగా చేయండి, ఎందుకంటే ఎవరి దగ్గర ఏది ఉందో తెలియదు. మొత్తానికైతే ఇదన్నమాట కోవిడ్ అప్డేట్ ఈరోజుకి. సో ఇప్పటి ఉన్న న్యూస్, ఈవినింగ్కి మళ్ళీ ఇంకోటి తెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.